రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది కొత్తగా అరవై ఐదు తొమ్మిది వందల ఇరవై మూడు మందికి పరీక్షలు నిర్వహించగా నాలుగు ఎనిమిది వందల ఇరవై ఆరు మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది మరో ముప్పై రెండు మంది మహమ్మారికి బలికాగా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య రెండు పేల ఏడు వందల ఒకటికి చేరింది మరో ఏడు ఏడు వందల నాలుగు మంది వైరస్ నుంచి కోలుకోగా ప్రస్తుతం అరవై రెండు ఏడు వందల తొంభై ఏడు క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఐదు లక్షల నూట ఎనభై ఏడుకు చేరింది వీటిలో ఇప్పటి వరకు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోలుకున్నారు కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు వందల ఇరవై మూడు ఉన్నాయి నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా కేవలం ఐదు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది మేడ్చల్ మల్కాజ్గిరిలో మూడు వందల ఇరవై నాలుగు రంగారెడ్డిలో మూడు వందల రెండు నల్గొండ జిల్లాలో రెండు వందల తొంభై ఐదు మంది వైరస్ బారిన పడ్డారు ప్రస్తుతం రాష్ట్రంలో నూట ఇరవై ఒక్క మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది